ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్య నేతలు ఎన్నికల ముందు తమ తమ ఆలోచనలపైన స్పష్టత ఇస్తున్నారు. సమయం చూసి దెబ్బకొట్టే ప్లాన్లతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు పిడుగులాంటి వార్తలు వస్తున్నాయి. పార్టీల జంపింగ్స్ పెరిగిపోయాయి. ఇప్పటికే వైసీపీ టీడీపీలో చేరికలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న వంగవీటి రాధ ఇక తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అవును, ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న ఒత్తిడితో రాధ తెలుగుదేశం పార్టీ వీడి జనసేన పవన్ వెంట నడిచే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకు ఇది భారీ చెంపదెబ్బే. ఇందుకు గాను ముహూర్తం కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ వంగవీటి రాధ నిర్ణయం విజయవాడ రాజకీయాల్లో ఇప్పుడు పెను ఆసక్తికరంగా మారుతోంది. నగర రాజకీయాల్లో కొత్త సమీకరణలు పుట్టుకొస్తున్నాయి. కారణాలు ఏదైనా మార్పు రావాల్సిన సమయంలో మార్పు రావాల్సిందే. వంగవీటి రాధ జనసేనలో చేరటం దాదాపు ఖాయమైపోయింది. రాధ గతంలో ప్రజారాజ్యంలోనూ పనిచేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. గతంలోనే రాధ జనసేనలో చేరుతున్నారనే వార్తలు వచ్చినప్పటికీ టీడీపీ జనసేన పొత్తు విషయంలో నిర్ణయం కోసం వేచి చూసినట్లుగా తెలుస్తుంది. కొద్ది నెలల క్రితం జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ విజయవాడలో వంగవీటి రాధతో భేటీ కూడా అయ్యారు. ఆ సమయంలోనే పార్టీలోకి రాధను ఆహ్వానించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినాయకత్వంతో విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కానీ ఆయనకు గత ఎన్నికల్లో సీటైతే దక్కలేదు. ఎమ్మెల్సీగా ఇస్తానని భావించినా సాధ్యపడలేదు. తెలుగుదేశం పార్టీలోనే రాధ కొనసాగుతున్నప్పటికీ రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం సిద్ధమైపోయింది. ఎన్నికల రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది. అందులో భాగంగా జనసేనలో చేరికపై ఆయన స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తుంది. వంగవీటి రాధ జనసేనలోకి వెళ్ళినా ఇతర పార్టీలోకి వెళ్ళినా యూజ్ అయితే ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఏ నాయకుడైనా సరే విజయవాడ కేంద్రంగా ఇప్పుడు అద్భుతమైన మెజారిటీతో గెలిచే ఛాన్స్ స్పష్టంగా కనబడుతుంది. వంగవీటి రంగాకున్నంత హైప్ క్రియేటివిటీ మైండ్ రాధాకు లేదు అన్నది చాలా మందికి తెలిసిందే. రంగా నడిపించిన చక్రం మాదిరిగా రాధ నడిపించలేకపోతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అంటూ క్రెడిబిలిటీని తగ్గించుకుంటున్నారు. జనసేనలో అంటే పట్టుమని పవన్ గెలుస్తాడో లేదో కూడా తెలియని పార్టీలోకి వెళ్లడం అంటే హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబుతో నడిస్తే అసలుకే ఏసరు, పవన్తో నడిస్తే కనిపించకపోవడం తప్ప ఇంకో ఆలోచన లేదు. అయినా రాధ ఆనాడు వైసీపీని వదిలాడు, నేడు టీడీపీని వదిలాడు. క్లారిటీ లేని రాజకీయ నాయకుల ముఖ చిత్రం ఎప్పుడు కూడా ముందు వరుసలో నిలబడదు. అదే విధంగా ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. వంగవీటి రాధ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి రంగం సిద్ధం చేస్తున్నాడు. 2009లో రాధ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 51,578 ఓట్లు రాగా కాంగ్రెస్ నుంచి గెలిచిన మల్లాది విష్ణుకు 52,426 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 1,015 ఓట్లతో వంగవీటి రాధ ఓడిపోయారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమ్మకు 70,696 ఓట్లు రాగా వైసీపీ నుంచి గెలిచిన మల్లాది విష్ణుకు ఏకంగా 70,721 ఓట్లు పోలయ్యాయి. దీంతో సెంట్రల్లో ఈసారి రాధ పోటీ చేస్తే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. కానీ ఎప్పుడు ఏ ప్లేటు ఎటు రివర్స్ అవుతుందో ఊహించలేము. అది రాజకీయం కాబట్టి అస్సలు ఊహించలేము. తాజాగా రాధ గుడ్ బై టీడీపీకి చెప్పడం చంద్రబాబుకు మరో షాకే. ఎవరిని ఎప్పుడు ఇక్కడ నుంచి నిలబెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గతంలోనూ బోండా ఉమా నిలబెడితేనే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి కనుక వస్తే బోండా ఉమాకు పట్టమని 25,000 ఓట్లు కూడా దాటలేవు. ఏం చేస్తారో చూద్దాం. ఏదేమైనా ఇది టీడీపీకి గట్టి దెబ్బే.